Ravi, first of all, welcome to the show Inside Out. To start with, every Friday, ఒక సినిమా మొత్తం క్రూకి వాళ్ళ డెస్టినీ తెలుస్తుంది అని అంటారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆడియో ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు ఈ సినిమా బాగా హిట్ అయిపోతుంది, మాకు మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, సో మీకు అది ముందే తెలిసినప్పుడు హిట్ అవుతుంది అని, దెన్ వై ఆర్ యూ నర్వస్ ఆన్ ఫ్రైడేస్? మీరు వేసిన క్వశ్చన్, మీకు ముందే తెలిసినప్పుడు ఎందుకు అలాగా అని. ఇప్పుడు ఒక రైతు ఉంటాడు, తనకు తెలుసా పంట, ఆ భూమి ఎంత సారవంతమైంది, ఆ పంట ఎలా వస్తుంది, తను ఎలా పండించాడు, ఎన్ని రోజులు కష్టపడ్డాడు, ఎన్ని తెలుసు. కానీ సడన్గా వర్షం వస్తుంది, అనుకోకుండా ఏదో జరుగుతుంది, అనుకోకుండా గిట్టుబాటు ధర రాదు, లేదా తను వేసిన ఎరువులు మంచివే కానీ తనకు తెలియదు అందులో ఏదో డూప్లికేట్స్ వచ్చినాయని, అట్లా తనకు తెలియకుండా కొన్ని జరుగుతాయి. అలాగే ఇండస్ట్రీలో ప్రతి టెక్నీషియన్ చిన్న సినిమా దగ్గర నుంచి మొన్న వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా వరకు, బాహుబలి దగ్గర నుంచి అన్ని సినిమాలకి పనిచేసే ప్రతి టెక్నీషియన్ ఏం కోరుకుంటా అంటే, ఈ సినిమా డెఫినెట్గా హిట్ కొడతాయి, ఈ సినిమాతో మన జీవితాలు మారిపోతాయి, ఈ శుక్రవారంతో మనకి లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అని ప్రతి టెక్నీషియన్ కోరుకుంటాడు. అలాగే సినిమా చూసినప్పుడు ప్రేమిస్తూ ఉంటాం. అయితే నేను ఒక ఇంటర్వ్యూలో మీది చూశాను, దట్ మీరు స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని అంటే, నేను మంత్ ఆకుండా నాకు స్క్రిప్ట్ రాయలేను, నేను అదే నాకు అలానే వస్తుంది అని. సో ఇప్పుడు మీరు 11 డేస్ మాల్లో ఉన్నారు, రేపు పొద్దున ఒక పెద్ద ఫర్సీ రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్ వచ్చి మీరు రాయండి అని అంటే, మీరు ఏంటి ఇప్పుడు రాయిస్తారా, ఎట్లా మరి? మీరు ఒక ఇంటర్వ్యూలో చూశారు మందు తాగుతానని, నెక్స్ట్ ఇంటర్వ్యూ తర్వాత, ఒక ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన 1 మంత్ తర్వాత నేను మందు మానేశానని ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. ఓకే ఓకే. సో ఇప్పుడు మంచి స్క్రిప్ట్స్ వస్తాయా మరి మందు తాగడం మానేసినందువల్ల? ఊరికే మనం ప్రతి మనిషి ఒక అలవాటుని ఒక సాఫ్ట్ గేమ్ లో పెట్టుకుంటాం, సిగరెట్ తాగితే సీన్స్ బాగా రాస్తాయి, టెన్షన్ పోతుందని, మందు తాగితే ఎలాగని, ఇట్లా అదేం లేదు. అంతే తప్ప ముందు మనసులో ఒక దృఢ సంకల్పం ఉంటే ఏదైనా జరుగుతుంది. సో మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని, మీ పిల్లల పేర్లు కూడా ఆయన పేరు వచ్చాడండి, సో వాట్ మోర్ అంటే, మీరు పవన్ కళ్యాణ్ గారు యాజ్ అ హీరో ఇష్టమా మీకు, లైక్ యాజ్ అ పర్సన్? అన్ని రకాలుగా ఒక మనిషి ఇష్టపడిన వ్యక్తి అంటే, ఒక్కొక్క మనిషిలో ఒక ప్లస్ ఉంటుంది, ఒక మైనస్ ఉంటుంది. ఆయన పర్సనల్ లైఫ్ నాకు సంబంధం లేదు, అంటే ఆయన వైవాహిక జీవితం గురించి నేను మాట్లాడను. ఆయన పర్సనల్ లైఫ్లో కొన్ని ఎలిమెంట్స్, ప్రొఫెషనల్గా సినిమా హీరోగా ఆ రకంగా అన్ని యాంగిల్స్లో నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం. ఓకే. సో ఆ యాంగిల్స్ అన్నీ ఇప్పుడు చెప్పలేము, జనసేన పార్టీ విస్తృతంగా వచ్చి ఏం జరుగుతుందో తెలియదు. సో రెండు విధాలుగా మీకు ఆయన నచ్చారు. ట్విట్టర్స్ కింగ్ కదా ఆయన, ట్విట్టర్ కింగ్ చేస్తుంటారు. అవును, ఆయన దిస్ ప్రత్యేక ఆంధ్ర హోదా దాని గురించి కూడా హీస్ ఫైటింగ్ ఫర్ ఇట్ నౌ. మన హీరోలందరూ దే హ్యావ్ స్టార్టెడ్ అన్నమాట, మాకు ప్రత్యేక ఆంధ్ర కావాలి అని. సో వాట్ డూ యూ థింక్ దాని మీద, అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారని ఇప్పుడు వీళ్ళు కళ్ళు తెరుచుకొని చేశారా, ఇంతకాలం ఎందుకు చేయలేదు, బికాస్ తెలంగాణ పీపుల్ ఆదరించరని ఏదైనా డౌట్ ఉండిందా, ఎట్లా? అది సడన్గా ఏది రాదు, ఒక మనసులో తెలియని ఫీలింగ్ ఉంటుంది, ఆ ఫెయిలింగ్ ఎప్పుడు వస్తుంది అనేది వెయిటింగ్ అనమాట. ఇప్పుడు గాంధీ గారికి ఇండియా స్వాతంత్రం రావాలని మనసులో ఉంటుంది, కానీ ఆయన్ని ఒక రైల్వే కంపార్ట్మెంట్లో నుంచి లోపల నుంచి బయటికి తోసేసినప్పుడు ఆయన తెలియని ఒక ఇండియన్ బయటకు వచ్చాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చేస్తున్నారు దాని మీద, బట్ ఇప్పుడే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఆయన చేసినప్పుడు ఆయనతో పాటు ఎవరు ఎందుకు ఆయనకు సపోర్ట్ ఇవ్వలేదు, వై ఆల్ ఆఫ్ ఎ సడన్ అని? అంటే ఒక మంచి జరగడానికి ఒక మూమెంట్ ఉంటుంది, ఫలానా టైంలో ఫలానా జరుగుద్ది అని. మనం అందరం ఇందులో ఉన్న నెగిటివ్ని పక్కన పెట్టి హ్యాపీగా పాజిటివ్ జరుగుతుంది కాబట్టి, ఏపీ ప్రత్యేక హోదా రావాలని ఒక ఆంధ్రావాడిగా అని కాకుండా, ఇప్పుడు మనం తెలంగాణలో నేను 12 ఏళ్ళ నుంచి సెటిల్ అయిపోయాను, నేను తెలంగాణ వాడిని ఆంధ్రావాడిని కాకుండా నేను భారతీయుడిని. నా భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఆ రాష్ట్రం బాగుంటుంది, ఆ రాష్ట్రంలో నేను పుట్టాను కాబట్టి అలా కోరుకుంటున్నాను. ఒక ఆంధ్రావాడిగా ఒక ప్రత్యేక హోదా రావాలని కోరుకోవట్లేదు, ఒక తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా వచ్చినా మంచిదే, ఆంధ్రప్రదేశ్కి వచ్చినా ఒక ఆంధ్రలో పుట్టినందుకు గాను ఆ ప్రత్యేక హోదా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం మళ్ళీ మూవీస్ సైట్కి వస్తే కనుక, మీరు మొన్న ఆడియో ఫంక్షన్లో క్లాప్స్ కొట్టుకోండి మేము 500 ఇచ్చి తెచ్చుకున్నాము అని తెలిసిపోతుంది అని, సో ఆ మాటలో వాస్తవం ఎంత ఉంది నిజంగానే, అంటే ఫ్యాన్స్ని
ఇప్పుడు పొలిటీషియన్స్ కనుక డబ్బులు ఇచ్చి ఓటర్లను తీసుకొచ్చినట్టు ఆడియో ఫంక్షన్స్ లో డబ్బులు ఇచ్చి ఫ్యాన్స్ ని కూర్చోబెడుతున్నారా, వాళ్ళందరూ ఫేక్ ఫ్యాన్స్ ఆ, ఏంటి అది? ఎట్లా నాకు ఆశ్చర్యం వేసింది. నేను చాలా ఆడియో ఫంక్షన్ లో చూస్తూ ఉంటాను, అరుస్తూ ఉంటారు పవర్ స్టార్ పవర్ స్టార్ అని, మెగాస్టార్ మెగాస్టార్ అని, మహేష్ బాబు గారు వచ్చినప్పుడు మహేష్ బాబు, అందరూ అరుస్తూ ఉంటారు. నాకు తెలియకుండా సడన్గా డైమండ్ 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 అని అరుస్తుంటే నేను షాక్ అయ్యాను. బట్ దెన్ యూ షుడ్ బి హ్యాపీ దట్ యు ఆర్ ఫేమస్ ఇన్ పీపుల్. హ్యాపీగానే చిన్న తెలియదు నాకు, ఇంకా అంత ఫేమస్ అవ్వాలి అవ్వకుండానే డైమండ్ డైమండ్ అని అరుస్తుంటే నాకు ముందు ఆశ్చర్యం వేసింది. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ కలిశాను, ఏంటి మీరు ఏంటంటే మేము మీ అందరూ ఫేస్బుక్ ఫ్రెండ్స్ అండి, మేము ఫేస్బుక్ ఫ్యాన్స్, మీ కొత్త వాళ్ళ కోసం మీరు వచ్చే వాళ్ళందరి కోసం ఒక తెలియని ఒక ఉద్యమంలాగా మీరు వాళ్ళకి కొన్ని టిప్స్ ఇస్తూ ఉంటాను. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఫస్ట్ మీ కథని ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అసలు ఎవరిని కలవాలి, మీకు ఎట్లాగా ఒక పాత్ ఏంటి, గైడెన్స్ ఒక రూట్ అన్ని గైడెన్స్ ఇస్తున్నాను. దానివల్ల నాకు ఫ్యాన్స్ ఏర్పడ్డారన్న విషయం ఆ రోజు నాకు తెలిసింది. సో మంచి చేస్తే మనకి ఫ్యాన్స్ ఏర్పడతారు, బాగా ఫేమస్ సోషల్ మీడియా. నేను ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నాకు ఫ్యాన్స్ వస్తున్నారు అనేది లక్నోడి ఆడియో ఫంక్షన్లో నాకు ప్రూవ్ అయ్యింది. అందుకోసం నేను ఆ రోజున అరవగండి గట్టిగా అరవగండి 500 ఇస్తాను, స్పాంటేనియస్ గా చెప్పాను. అంతేగాని 500 ఇచ్చే స్టామినా కూడా నాకు లేదు. అంత మందితోటి పొలిటీషియన్ అంటే వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ ఉంటుంది. సో నా దగ్గర బ్లాక్ కోట్ ఉంది, బ్లాక్ బ్లాక్ షర్ట్ ఉంది, కానీ బ్లాక్ మనీ లేదంటారు. పింక్ మనీ ఉంది మధ్య గ్రీన్ ఆల్సో. సో యూ ఆర్ క్వైట్ ఫేమస్ ఇన్ సోషల్ మీడియా. మీ ఫేస్బుక్ పేజ్ లో కూడా ఏదైనా షార్ట్ ఫిలిం బాగుంది అంటే యూ విల్ షేర్ ఇట్, అది ఎవరు చేశారు ఏది ఇర్రెస్పెక్టివ్ మీకు తెలియకుండా. సో కొత్త స్టోరీస్ యూ ఆల్వేస్ ఎంకరేజ్ అన్నమాట, ఏదైనా డిఫరెంట్ చేస్తూ ఉంటే. సో మరి మీరు ఎందుకు కొత్తగా రాయడానికి ప్రయత్నించట్లేదు? అంటే మీరు ఇప్పటిదాకా రాయలేదని నేను అన్నాను, బట్ అన్ని కమర్షియల్ ఫార్మాట్స్లో ఉన్నాయి. సో వై డోంట్ యూ ట్రై డిఫరెంట్ జానర్ అట్లా అని? అందరూ డిఫరెంట్ చేస్తే బాగుంది అంటే, బట్ మనకు తెలుగులో అంత డిఫరెంట్ మలయాళం ఆ స్టైల్లో. నీలకంఠ గారు ఉన్నారు, డిఫరెంట్ గా వెళ్తారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, ఆయన డిఫరెంట్ గా వెళ్తారు. మొన్న అప్పట్లో ఒకడు ఉండేవాడు అని ఒక సినిమా వచ్చింది, తను డిఫరెంట్ గా వెళ్ళాడు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అని అందరూ డిఫరెంట్ గా వెళ్ళారు అనుకోండి. సో ఇంకా సినిమా అంతే ఇప్పుడు కమర్షియల్ గా మాలాంటి ఎవరు కూడా ఇండస్ట్రీ కావచ్చు. బట్ ఇప్పుడు వచ్చే ఒక ఫస్ట్ 100 సినిమాలు ఉంటే ఒక 10-15 మాత్రమే డిఫరెంట్ వస్తున్నాయి, మిగతా అంతా సేమ్ ఫార్మాట్. ఇప్పుడు మీరే చెప్పారు ఇందాక దట్ నా విష్ణు మూవీ అండ్ ఇంకొక మూవీ నేను లోకల్ క్లాష్ అవుతున్నాయి బికాస్ ద సేమ్ జానర్స్ అండ్. సో అది ఎట్లా, హౌ విల్ యూ జస్టిఫై సేమ్ జానర్స్ లో? పీపుల్ విల్ ఆల్సో బి బోర్డ్ కదా ఎట్ సమ్ పాయింట్. మీరే ఫస్ట్ నేను ప్రిపేర్ అవ్వలేదు, ఎంత టఫ్ క్వశ్చన్స్ వేస్తాను. అయ్యో, ఇప్పుడు ఇండస్ట్రీకి కొత్తదనం కావాలి, అలాగే సేఫ్ గేమ్ కూడా కావాలి. ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు వచ్చినాయి, ఖైదీ నెంబర్ 150, గౌతమి పుత్ర, అది కొత్తదనం. గౌతమి పుత్ర ఖైదీ నెంబర్ 150, అందులో ఒక సోషల్ కాజ్ ఉంది, ఒక రైతు సమస్యల కోసం ఒక పోరాడు. అలాగే అమ్మడు లెస్డు కుమ్ముడు ఉంది. అలాగే మనకి ఇండస్ట్రీకి కొత్తదనం పాతదనం కలయికే ఇండస్ట్రీ. అన్ని ఇండస్ట్రీలో అన్నీ కొత్తగా ఉండాలనేది మనం కూడా కోరుకుంటే మళ్ళీ మనకే బోర్ కొట్టేస్తాం. ఆ బోర్ కొట్టకుండా ఉండాలని మేము అందరం సపోర్ట్ చేస్తాం, మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేయాలి. కొత్తదనం కాన్సెప్ట్లు చాలా ఈజీ అనమాట. ఒకడు రెండు హాటలతో పుట్టాడు, బ్రదర్స్ సినిమాలో ఇద్దరు అతుక్కుని పుట్టారు, అట్లా ఈజీ చేయటం. కానీ దానికి ప్రొడ్యూసర్ని పట్టుకోవడం కష్టం. ఈ రెగ్యులర్ ఫార్ములాలో కొత్తగా చేయడం కష్టం, కానీ దీన్ని ప్రొడ్యూసర్ని పట్టుకోవడం ఈజీ అనమాట. ఈజీ. ఇప్పుడు ఇండస్ట్రీ మారింది, మొన్న నేను చాలా షార్ట్ ఫిల్మ్స్ షేర్ చేస్తాను, వాళ్ళందరూ ఇండస్ట్రీకి వచ్చి మేమందరం ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళిపోతే మీరు అనుకున్న రోజు. అలాగే మా వంతుగా మేము చేస్తుంది ఏంటంటే, నేను ఇప్పటి వరకు నా కుటుంబాన్ని బతికించుకునే సినిమాలు చేశాను, నాలో ఉన్న రైటర్ని బతికించుకోవడానికి ఇంకా స్టార్ట్ చేయలేను. మేబీ నా డైరెక్షన్తో స్టార్ట్ చేయొచ్చు. ఒక కథ ఆల్రెడీ ఓకే చేశాం, లక్నోడి ప్రొడ్యూసర్ కానీ మన అనిల్ శంకర్ గారు కానీ బివిఎస్ఎన్ ప్రసాద్ గారు కానీ నా ప్రొడ్యూసర్స్ ఉన్నారు, హీరోలు ఉన్నారు. ఆ కథను ఇంకా మీరు అంటున్నారు కదా కొత్తగా రావాలి, తెలుగు ఇండస్ట్రీ గర్వపడాలని, ఆ స్థాయిలో తయారు చేసి దాంతోనే నేను ముందుకు వస్తాను. అవును, ఇప్పుడు మలయాళం మూవీస్ లాంగ్వేజ్ రాకపోయినా సబ్ టైటిల్స్ వేసుకొని చూస్తున్నారు జనాలు చాలా. బట్ ఎట్ ద సేమ్ టైమ్ అలాంటివి తెలుగులో వస్తే పీపుల్ ఆర్ ఆల్సో వాళ్ళు ఎంతవరకు వెల్కమ్ చేస్తారనేది సెకండ్, బట్ పీపుల్ ఆర్ రెడీ అని నేను అనేది. చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150, 106 crores షేర్స్ వచ్చినాయి. ఆయన మరి ఆపద్ బాంధవుడు అనే సినిమా చేశారు, రుద్రవేణ అని, అసలు వండర్ఫుల్
వెరైటీ ప్రయోగం ఒక ప్రధానమంత్రిని ఇండియాకు రప్పించడం అప్పట్లోనే ఆయన చేశారు. కానీ మహేష్ బాబు గారు మన శ్రీమంతుడు చేశారు, ఇట్లా చేస్తున్నారు. నేను హీరోల దగ్గర అసలు తప్పులేదు, ఎందుకంటే హీరోలు కొత్తదనం కావాలని కోరుకుంటున్నాను. అలాగే దర్శకుల దగ్గర తప్పులేదు, ప్రొడ్యూసర్స్ దగ్గర తప్పులేదు, మాలాంటి రైటర్స్. మేము ఏంటంటే ఒక డిస్ట్రిబ్యూటర్స్ని ఆలోచించాలి, ఒక ప్రొడ్యూసర్ మనం నమ్మి సినిమా డబ్బులు పెట్టి ఒక ప్రొడ్యూసర్ని నమ్మగానే మనం నిలబెట్టాలి. అంటే సేఫ్ గేమ్, ఇంకెన్ని రోజులు సేఫ్ గేమ్ ఆడే రోజులు లేవు, ఇంకంతా కొత్త ధనాలే వస్తాయి. అవును, బికాజ్ ఇప్పుడు టెక్నాలజీ బాగా ఎక్స్పాండ్ అయిపోయింది, యూట్యూబ్ బాగా వచ్చేసింది. ఇప్పుడు సినిమా వచ్చిన నెలకి 1.5 మంత్స్కి అంటే లైసెన్స్డ్ వర్షన్స్లో యూట్యూబ్లో పెడుతున్నారు. సో ఒకళ్ళు ఒక సినిమాకి డబ్బులు టైం పెట్టుకొని వెళ్ళాలి అంటే ఇట్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్. లేకపోతే ఏ ముందులే ఒక నెల ఆగితే యూట్యూబ్లో వస్తుంది, టీవీలో వస్తుంది, అలా అనేసుకుంటారు. కాబట్టి మనం డిఫరెంట్గా నేను రావట్లేదు అనలేదు, బట్ కంపారిటివ్లీ అదర్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ తో కంపేర్ చేస్తే మన దగ్గర ఎంతైనా తక్కువ ఉంది. సో మెనీ స్టేట్స్ లో రిలీజ్ చేసుకోవడం, టాకింగ్ అబౌట్ బాలీవుడ్, బట్ మలయాళం తీసుకున్నా కానీ, తమిళ్ తీసుకున్నా కానీ, కన్నడ తీసుకున్నా కానీ, మలయాళంలో ఒక చిన్న పల్లెటూరు. మనకేంటంటే మలయాళంలో పంచికట్టుకుని, ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే పంచికట్టుకుని అడ్డబొట్టు పెట్టుకుని అసలు మేకప్ లేకుండా అక్కడ అమ్మాయిలు ఆంటీలు చూస్తే మీరు మల్లెపూలు పెట్టుకుని తిరిగేస్తారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక అమ్మాయి బయటికి రావాలంటే 1000 రూపాయలు మేకప్ ఖర్చు, అట్లా ఒక అమ్మాయి షాపింగ్ చేయించాలంటే 5000. మన మైండ్ సెట్ వేరు. అక్కడ ఏంటంటే 10 రూపాయలు మల్లెపూలు పెడితే మలయాళం అమ్మాయిల్ని హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇక్కడ మీరు ఫీల్ అవుతారు. సో బేసిక్గా వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ చిన్న చిన్న బడ్జెట్లో కొత్త కొత్తగా చేస్తున్నారు, మన వాళ్ళు చేస్తున్నారు. అది ఇంకా మీ మీడియా, మీ మీడియాదే ఆ చేసిన వాళ్ళు మీరు బయటికి తీసుకొస్తే ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు అప్పట్లో ఒకడు ఉండేవాడు అనే సినిమాని ఎంకరేజ్ చేస్తే ఆ డైరెక్టర్ కొన్ని మంచి సినిమాలు చేస్తాడు, మళ్ళీ మళ్ళీ ఎదురనే రోజు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు చేస్తారు. కానీ మీరు డైమండ్ రత్నాలతో ఇంటర్వ్యూ చేస్తాం, నేను ఇప్పటివరకు కొత్త సినిమా చేయలేదు. అదే ఇన్ ఫ్యూచర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని. నేను నా ఫస్ట్ డైరెక్షన్ కొత్తగానే వెళ్తున్నాను ఇక్కడ నుంచి అన్ని. ఇప్పుడు లక్కు నోడు సినిమా కూడా అదిరిపోయే కొత్తదనం కాదు, కానీ లక్కు అన్లక్కు మధ్యన నడిచే కథ, పిల్ల నువ్వులేని జీవితం అనే సినిమా నా చాలా మంచి మంచి స్కోర్ చేశాను, చాలా మంచి రైటర్ అని అనిపించుకున్నాను. ఓపెనింగ్ సీన్లోనే ఓ విలన్ దగ్గరికి వచ్చి హీరో నన్ను చంపేయమని చెప్పి అడుగుతాడు, ఎందుకు చంపేయాలంటే ఆడ కథ చెప్తాడు. మీరు చాలా మూవీస్ రాశారు, బట్ లాస్ట్ 4-5 మూవీస్ నుంచి బాగా లైమ్ లైట్లోకి, పాపులారిటీలోకి వచ్చారు. దట్ మైట్ బి డ్యూ టు కంటెంట్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ కాంట్రవర్సీస్. మీరు చాలా స్టేజ్ మీద హీరోయిన్ని హగ్ అడగడం, నేను జూనియర్ పోసానిని అని చెప్పడం. సో వై నెగటివ్ ఆన్ యువర్ సైడ్? అంటే జనరల్గా మంచి ఇమేజ్ ఉండాలి ప్రెజర్లో, పీపుల్లో నేను ఒక సెయింట్ లాగా ఉండాలి అని జనరలీ ఎవరికైనా ఉంటుంది, నాకైనా అదే ఉంటుంది. బట్ మీరు ఎందుకు నెగిటివ్ పాత్ చూస్ చేసుకున్నారు? నెగిటివ్ అయితే తొందరగా వెళ్తుంది, తొందరగా పాపులర్ అవుతాను అన్న ఎలా? అది రెండు రకాలండి. త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళందరూ ఏంటంటే పాజిటివ్గా వచ్చారు, సక్సెస్ అయిపోయారు. పోసాని గారు ఆయనలో ఉన్న ఆక్రోశ్ అని వెళ్ళగక్కారు. థర్డ్ కేటగిరీ డైమండ్ రత్నబాబు అనేవాడు అసలు ఎవరికి అర్థం కాదు, ఈ నెగిటివా పాజిటివా. ఒకసారి అమ్మాయిని హగ్ అడుగుతాడు, ఒకసారి మాల్లో ఉంటాడు, ఒకసారి ఏమో నేను జూనియర్ పోసాను అంటాడు, ఒకసారి ఇక్కడ నుంచి కాంట్రవర్సీ చేయనని ప్రామిస్ చేస్తాం, తర్వాత తూర్చంటాం, ఇట్లా బోల్డ్ జరుగుతాయి లైఫ్లో. డైమండ్ రత్నబాబు అనేవాడు ఒక ప్రత్యేకమైన ఒక పర్సన్, ఒక ప్రత్యేకమైన కేటగిరీ అని అనిపించుకోవడం కోసం ఒక చిన్న తెలియని ఒక ప్రయత్నం. అంటే మీ పర్సనాలిటీ అదేనా, లేకపోతే మీ పోర్ట్రే అలా చేయాలనుకుంటున్నారా జనాలకి? ఒక్కొక్కళ్ళు వెళ్ళే విధానం అలా ఉంటుందండి. విడిగా యాజ్ ఎ పర్సన్ హౌ ఆర్ యూ? అది నేను మంచివాడిని అని అంటానికి ఒక ఆడియో ఫంక్షన్లో డైమండ్ అని అరుపులు కానీ, ఈ రోజున ఫేస్బుక్లో కానీ నా ఫ్యాన్ ఫ్రెండ్స్ కానీ నా ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేదని అనుకున్నాను, మొన్న లక్కున్నోడికి ఉందని చెప్పి ప్రూవ్ చేశాడు. సో మంచితనం ఉందనేది లేదని మీరే చెప్పాలి. మంచి విత్ నెగటివ్ టచ్. నచ్చిన షేర్ చేస్తాను. ఒక షార్ట్ ఫిలింకి నన్ను గెస్ట్గా పిలిస్తే వెళ్తాను, వాళ్ళు నిజాయితీగా ఉంటే కొన్ని సజెషన్స్ చెప్తాను, వాళ్ళు మంచి టాలెంట్ ఉంటే నా సినిమాలో ఎంకరేజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, ఒక వేషం వేస్తారా మా సార్?
అట్లా మంచి ఉంటే తీసుకుంటాను, చెడు ఉంటే సున్నితంగా చెప్తాను. సో నేను మంచివాడిన చెడ్డవాడిన అనేది నేను మంచివాడిని అలాగే చాయిస్ అన్నమాట, మంచివాడిని అలాగని చెడ్డవాడిని కాదు. ఏది అనిపిస్తే అది చేస్తాను, ఏది అనిపిస్తే అది చెప్తాను. మోర్ ఆర్ లెస్ యూఆర్ ట్రయింగ్ టు బీ జూనియర్ ఆర్జీవీ అనుకోవచ్చా? ఆర్జీవీ కూడా తన చెడ్డవాడ మంచివాడు అనేది తెలియదని కాదు, తన అలా ఆయన టైప్ కొన్ని ఆయన పెట్టేసి హ్యాక్ అయిందని చెప్తాం, అలాంటివి జరుగుతున్నాయి కదా. అవును, నేను ఏది పెట్టినా కానీ నా అప్డేట్ నా మైండ్లోంచి వచ్చిందే పెడతాను. సో మీరు కంటెంట్ ఎక్కువ, నేను కంటెంట్ ఇవ్వాలి మూవీకి అని అనుకుంటారా, లేకపోతే ఇది ఎక్కువ కమర్షియల్గా, లైక్ మీరు ఇందాక చెప్పినట్టు నేను ఒక డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఆలోచిస్తాను అని. సో కొన్ని టైమ్స్ మంచి కంటెంట్ ఉన్నా కూడా అది వెళ్ళిపోతుంది ప్రజల్లోకి. నాట్ ఎవ్రీ సినిమాకి కమర్షియల్ ఉన్నవే హిట్ అవుతాయి అని ఏం లేదు. మీరు ఒక స్టోరీ రాసేటప్పుడు కంటెంట్ ఉన్నది రాయాలనుకుంటారా, ఇందులో కమర్షియల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నది రాయాలనుకుంటారా? ఇప్పుడు అలానే ఏం లేదండి. నమస్కారం రాజుగారు అని ఒక కథ చెప్పు, దానికి 2 crores బడ్జెట్, ఒక సరదా కథ. ఓకే, ఒక కొత్త కథ చెప్పబోతున్నాను. నాకు అసలు ప్రత్యేకంగా సోషల్ కాజ్ మీద చేయడం ఇంట్రెస్ట్. ఓకే ఓకే. నేను బాగా రియాక్ట్ అవుతుంటాను. ఒక శంకర్ అంటే బాగా ఇష్టం, మన సంగీతం శ్రీనివాస్ గారు ఇష్టం, ఇట్లా సోషల్ గాజ్ మన శ్రీమంతుడు గ్రామాలు దత్తత తీసుకోమంటాం, అలాంటి ఇష్టం నాకు. కానీ నాకు అలాంటి కథలు పడాల. సాయిమాధవ్ బుర్రా అనేవాడు అదృష్టం, కృష్ణ అనే డైరెక్టర్ పడ్డాడు, నాకు ఇంకా పడలేదు కాబట్టి నేనే కృష్ణ అవుదామని చెప్పి నేను ఫీల్ అయ్యాను. నేనే బుర్రాశివన్ అవుదామని సోషల్ కాస్తూ ఉన్న నాకు ప్రతిదీ ఒక చిన్న తెలియని ఒక భావోద్వేగం ఉంటుంది. కానీ నాకు అన్నీ ఒక లవ్ స్టోరీస్, ఒక కామెడీ టైప్, కమర్షియల్ టైప్ అంటే ఈ రోజుకి నాలో ఉన్న పరిపూర్ణమైన పెన్ను ఇంకా సాటిస్ఫై అవ్వదు. అంటే మీరు వాట్ డు మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ డైరెక్టర్స్ దగ్గర ఆ కంటెంట్తో చేయాలి అన్న టచ్ లేదు అన్న అన్న లేదు. అంటే నాకు దొరికిన నాగేశ్ రెడ్డి గారు, ఆయనకి ఎంటర్టైన్మెంట్ ఇష్టం. ఇప్పుడు మన రాజ్ కిరణ్ గారు, ఆయనకి ఎంటర్టైన్మెంట్ ఇష్టం. అంటే నేను ఎంటర్టైన్మెంట్ ఇష్టం ఉన్న దర్శకులతో పనిచేశాను. ఓకే ఓకే. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారి సినిమా పనిచేయలేదు, నేను అవును క్రిష్తో పనిచేయలేదు. ఈసారి నుంచి ఆ ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతానికి ముందు మా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలి, దానికోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను. తెలిసి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్. ఓకే ఓకే. సో మనకి మన తెలుగులో చూసుకుంటే కనుక నేషనల్ అవార్డ్స్ మనకి వంచినవి, మొన్న కంచెకి వచ్చింది నో డౌట్, బట్ చాలా తక్కువ, ఒక ఎట్ స్ట్రెచ్ ఎవ్రీ ఇయర్ అలా వచ్చింది మనకు, అట్లా లేవు. సో ఆ లెవెల్లో ఆస్కర్ దాకా మర్చిపోండి, అట్లీస్ట్ నేషనల్ అవార్డ్ లెవెల్లో మన తెలుగు సినిమా ఉండాలి అంటే ఎలాంటి మోడిఫికేషన్స్ రావాలి ఇప్పుడున్న ఇండస్ట్రీలో? పెద్ద ఎన్టీఆర్ గారు ఆయన ఎంగేజ్లో ఉన్నప్పుడు ముసలి క్యారెక్టర్ చేశారు, వృద్ధాప్యంలో ఉన్న క్యారెక్టర్ చేశారు, కాళ్ళు లేనివాడిగా చేశారు. అవును. నాగేశ్వరరావు గారు నవరాత్రులు అని చెప్పి ఒక సినిమా చేశారు, అట్లా ఆయన అన్ని ప్రయోగాలు చేశారు. కమల్ హాసన్ గారు మన తెలుగువాడి కింద మనం హక్కును చేర్చడం, తమిళనైనా కూడా అట్లా చేస్తున్న టైంలో చిరంజీవి గారు ప్రయత్నించారు, అక్కడి నుంచి ఒక కమర్షియల్ స్లాట్ అనేది అలవాటు పడిపోయింది. మనం హ్యాపీనెస్కి, మోర్ హ్యాపీనెస్కి అంతకుముందు మనం చేసిన ప్రయోగాలు నేను గుండెల మీద చేసుకుని చెప్తున్నాను, ఏ ఇండస్ట్రీ చేయలేదు. మలయాళం కానీ, తమిళ్ కానీ, మన పెద్ద ఎన్టీఆర్ కానీ, మన ఏఎన్ఆర్ గారు కానీ, వాళ్ళు చేసిన ప్రయోగాలు ఎవరు చేయలేదు. మరి అంతెందుకు మొన్న మన మహేష్ బాబు గారు నాని అని ఒక సినిమా చేశారు, ఎవరు పట్టించుకోలేదు, మరి ఆయనకి బాధ కలుగుతుంది. ఇంకా నేను ఎందుకులే 4 fights చేసేస్తే బెటర్ అని అదే చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదా అని. ఇప్పుడు నరేష్ ఉన్నాడు, తను కితకితలు అంటే నవ్వుతున్నారు, పాపం తను కష్టపడి లడ్డూ బాబు అని చేశాడు, నేను అని ఒక సినిమా చేశాడు, తను చాలా మంచి నటుడు, నేను అని చేశాడు. ఇప్పుడు మొన్న విశాఖ ఎక్స్ప్రెస్ అనే సినిమాలో విలన్గా చేశాడు, అది ఎవరు పట్టించుకోలేదు. లడ్డూ బాబు తన కష్టం ఎవరు పట్టించుకోలేదు, గాయనికి చిరాకు వచ్చి సుడిగాడని చెప్పి మొత్తం స్పూఫులు చేశాడు. సో హీరోల ప్రయత్నం ఉందండి. ఇప్పుడు మన బన్నీ ఉన్నారు, ఆయన మొత్తం బాడీ చేసుకున్నారు, చిరంజీవి గారు కష్టపడి మొత్తం బాడీ అంతా కంట్రోల్ చేసుకున్నారు. దంగల్ సినిమాలో అమెరికాని చేశాడని మీడియా అక్కడ హైలైట్ చేస్తుంది, కానీ ఇక్కడ కూడా మీడియా చేస్తుంది, అందులో ఉన్న నెగిటివ్ ఎక్కువ చూస్తున్నాం మనం, అందులో ఉన్న పాజిటివ్ చూడండి. నిజంగా మన హీరోలు, మన హీరోలు చేసినన్ని ప్రయోగాలు ఏ హీరో చేయలేదు, వాళ్ళని మనం ఆదరించాలి. ఇప్పుడు అలాగనే ఇప్పుడు నరేష్ గమ్యం సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాడు, గాలి సీను, అది ఆదరించారు. ఇక్కడ ఎవరినే తప్పు పట్టలేము, ఇక్కడ ఎవరి అవసరాల మీదకు, ఎవరి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎవరి కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నేను పెట్టిన 100 రూపాయలకి నాకు హ్యాపీగా ఉండాలని
ఒక ప్రేక్షకుడు అనుకుంటున్నాడు, నేను పెట్టిన 10 కోట్లు నాకు వెనక్కి వచ్చేలా ఉన్న ప్రొడ్యూసర్ అనుకుంటున్నాడు, నేను కొనుక్కున్న డబ్బులు మళ్ళీ రావాలని డిస్ట్రిబ్యూటర్ అనుకుంటున్నాడు, నా ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గకూడదు అని ఒక హీరో అనుకుంటున్నాడు. వన్ అనే సినిమా చేశాడు మహేష్ బాబు గారు, దానివల్ల 40 క్రోర్స్ లాస్ అయ్యింది. బ్రహ్మోత్సవం ఒక ఐడియా, ఒక 7 తరాలు కలిసి ఉండాలని, అంటే ప్రయోగాలు చేస్తున్నప్పుడల్లా దెబ్బలు తింటున్నాం. అలాంటప్పుడు ఆ తిన్నప్పుడు ఎవరన్నా సపోర్ట్, ఇప్పుడు రుద్రమదేవి అనే సినిమా చేశాడు గుణశేఖర్ అనే ఆయన, ఆస్తులన్నీ అమ్మేసుకుని ఒక రుద్రమదేవి చరిత్రని ప్రపంచాన్ని తెలియజేయాలని ఆయన వచ్చాడు. అంటే ఎక్కడికక్కడ ప్రయోగం చేసేవాడికి కష్టపడుతున్నాం. ఇప్పుడు అమెరికాను దంగలు చేశారని ఒక తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు మొన్న అక్కడో చెప్పారు, అసలు తెలుగువాడు అని ఏదో నపుంసకులని అట్లా ఇట్లా. ఆయన చాలా గౌరవం ఉండేది, పాడుతా తెలియగా ప్రోగ్రాము మొత్తం మా ఫ్యామిలీ అందరూ కలిసి చూసేది. ఆయనకి తెలుసు మన హీరోలు చేసిన ప్రయోగాలు ఏ హీరో చేయలే. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అంటూ ఉంటారు అప్పుడు, ఇక్కడ ఉన్న హీరోలు ఫూల్స్ చెయ్యలేరు, మన తెలుగు వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళలేరు అన్నారు. మనం చేసిన ప్రయోగాలు మనం పడ్డ కష్టాలు, మన హీరోలు కానీ మన ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు అనుభవించిన పెయిన్ ఎవరు చేయలేదని నా ఫీలింగ్. దంగల్తో పోల్చుకుంటున్నారు అమెరికాను, అక్కడ హిందీలో ఒక సినిమా రిలీజ్ అయితే అన్ని రాష్ట్రాల్లోనూ రిలీజ్ అవుతుంది. మన సినిమా ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అవుతుంది. మన ఇప్పుడిప్పుడే మన హీరోలు విష్ణు తెలుగు తమిళ్లో చేస్తున్నాడు, బన్నీ కన్నడలో మలయాళీలో పెద్ద స్టార్ అయ్యాడు. మన మార్కెట్ ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. బాహుబలి తర్వాత తెలుగు ఇండస్ట్రీని మొత్తం ప్రపంచం అంతా చూసింది. ఎస్, ఒక తెలుగు ఇండస్ట్రీ ఉందని ఇప్పుడు నుంచి చూడండి, ఇండస్ట్రీ మంచి రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు ఇలాగా తెలుగు హీరోల్ని, తెలుగు ప్రజల్ని, తెలుగు ప్రేక్షకుల్ని మీరు సరిగ్గా చూడట్లేదు సినిమాలని అనే వాళ్ళందరూ నోర్లు మూతపడబోయే రోజు రాబోతుంది. కొత్త కొత్త సినిమాలు రాబోతున్నాయి. మమ్మల్ని మేము అందరం ఆవిష్కరించుకునే రోజు కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాం. మాకు ఇష్టం ఉండదు ఒక హీరో ఇంటరాక్షన్, ఆడు ఫైట్ కొట్టాడు, 4 కబుర్లు చెప్పాడు, ఒక అమ్మాయిని చూసి హలో హలో డార్లింగ్ అని చెప్పి వెంటబడడం, టీజింగ్, ఇంటర్వ్యూలకు బ్యాంగ్, అసలు ఇది ఎందుకు చేస్తున్నాడు అని ఫ్లాష్ బ్యాగ్, ఇలాంటి కథలు రాయడం మాకు బోరే. కొత్త కథలు రాయాలని ఉంటుంది. సేఫ్ గేమ్ ఆడుకుంటూ వస్తున్నాం, కానీ చాలామంది ముందడుగేశారు. ఆ ముందడుగు ఇంకా ఆ ముందడుగులోంచి చాలామంది ముందు ముందుకు వస్తారని అందరు మైండ్ సెట్లు మారినాయి. ఇంకా మన తెలుగు ఇండస్ట్రీ మంచి రోజులు వచ్చాయని నేను అనుకుంటున్నాను. ఇంకా రాలేదని అనే వాళ్ళందరికీ ప్రత్యేకంగా కలుద్దాం అని అనుకుంటున్నాను. సో మీరే ఒక మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు దట్ ఇండస్ట్రీలో చాలామంది అబద్ధాలు చెప్తారు అని. జనరల్గా మనిషి అన్నాక అబద్ధాలు చెప్తూనే ఉంటారు, దట్స్ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్. సో బట్ మీరు అబద్ధాలు చెప్తున్నారు అని స్పెసిఫైక్గా చెప్పారు, మీరు చెప్తారా అబద్ధాలు? అసలు జనరల్గా ఇప్పుడు ఆడియో ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు హిట్ అవుతుంది అవ్వదు, యుల్ హ్యావ్ ఎన్ ఐడియా ముందరే, అది తెలిసి కూడా మీరు చెప్పారు ఎప్పుడన్నా ఈ సినిమా బాగా హిట్ అవుతుంది అది ఇది అని చెప్పి? మీకు ఇన్నర్గా తెలుసుంటుంది అది ఫ్లాప్ అవుతుంది ఖచ్చితంగా అని, కానీ తెలియని ఒక 99% ఇండియా మొన్న ఏదన్నా లాస్ట్ మ్యాచ్లో లాస్ట్ బాల్లో 24 కొట్టాలి, చిన్న తెలియని హోప్ ఉంటుంది. అలాగే అన్ని ఫ్రీ హిట్లు వచ్చి గెలవాలి అని. అక్కడ ఉన్నది ఇద్దరే బ్యాట్స్మెన్స్, వాళ్ళిద్దరు బౌలర్స్, వాళ్ళు కొట్టలేరని తెలుసు, కానీ చిన్న హోప్ ఉంటుంది ఇండియా ఇండియా అని అరుస్తాం. అందులో ఒకడు 2-3 ఫోర్లు వేయగానే ఇంకా ఇండియా గెలిచేసింది అనుకుంటాం. అలాగే ఒక సినిమా ఫ్లాప్ అని ఎడిటింగ్ టేబుల్ మీద తెలిసినా కూడా అది బయటికి చెప్పడం వల్ల ఏముంది, ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ, బీ పాజిటివ్ అనే యాటిట్యూడ్ తోటి కొన్ని చెప్పాం అబద్ధాలు. నేను ఒక సినిమాలో డైలాగ్ రాశాను, ప్రతి మనిషికి ఆక్సిజన్ అంత అవసరం, అబద్ధం ఆడడం కూడా అంతే అవసరం. ఈ రోజుల్లో ఆక్సిజన్ అవసరం లేకుండా బతకొచ్చు, కానీ అబద్ధం అవసరం లేకుండా బతకలేము. సో మీరు 1 పాయింట్ ఆఫ్ టైంలో అన్నారు సేవ్ రైటర్స్ అండ్ సేవ్ సినిమా అన్నారు. సో అంటే మన ఇండస్ట్రీలో రైటర్స్కి, డైరెక్టర్స్కి కానీ యాక్టర్స్కి కానీ ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇవ్వరు అని మీరు అనుకుంటున్నారా? నా నినాదం కానీ కొరటాల శివ నినాదం కానీ వర్కౌట్ అయింది, మేము అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫస్ట్ కోన వెంకట్ మీడియాకు ముందుకు వచ్చాడు సేవ్ రైటర్స్, తర్వాత కొరటాల శివ బోయిబర్డ్ సీన్ నన్ను అన్యాయం చేశాడని తన ముందుకు వచ్చాడు, తర్వాత ఒక్కంతో వంశి సురేందర్ రెడ్డి నన్ను పట్టించుకోవట్లేదని తన ముందుకు వచ్చాడు, తర్వాత నేను వచ్చాను. ఇది వర్కౌట్ అయింది. ఎంత వర్కౌట్ అయిందంటే ఒక ఆడియో ఫంక్షను, ఒక సినిమా ఓపెనింగ్, లక్కునోడు సినిమా ఓపెనింగ్ నాతోనే చేయించారు. లక్కునోడు ఆడియో రిలీజ్ రోజున ఒక ప్రతి పేపర్లో ప్రతి మీడియాలో మధ్యలో మోహన్ బాబు గారు, ఇటు విష్ణు, ఇటు నేను,
ఇటు డైరెక్టర్ ప్రొడ్యూసర్ మేము ఐదుగురమే ఉన్నాం. అంటే ఒక రైటర్ని ఐదుగురిలో పెట్టారు. సో అది ఒక నినాదం వర్కౌట్ అయింది. అలాగే ఖైదీ నెంబర్ 150 ఆడియో ఫంక్షన్లో చిరంజీవి గారు గుర్తుపెట్టుకుని పరుశురి బ్రదర్స్ వేమారెడ్డి, సాయిమాధం బుర్ర, సత్యానంద్ ఈ ఐదుగురు చాలా కష్టపడ్డారు అని ఒక రైటర్ గురించి ఒక 150 సినిమాలు చేసిన ఒక హీరో మర్చిపోకుండా చెప్పటం, ఇవన్నీ మేమందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం. నా చాలామంది రైటర్స్ ఫోన్ చేశారు, అన్నాను వేరు ఏ ముహూర్తం సేవ్ రైటర్స్ సేవ్ ఇండస్ట్రీ అన్నారు. మమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ప్రతి ప్రెస్ మీటింగ్ పిలుస్తున్నారు, మా అందరికి గౌరవం ఇస్తున్నారు, నువ్వు చెప్పింది వర్కౌట్ అయింది, మా అందరికీ హ్యాపీగా ఉంది. అట్లా నాకు తెలియని ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ నేను ఏర్పరచుకున్నాను. ఇప్పుడు సేవ్ రైటర్స్ సేవ్ ఇండస్ట్రీ అనేది హ్యాపీ జల్లికట్టు సమస్యలాగా తెలంగాణ సాధించుకున్నట్టుగా మేము రైటర్స్ ఒక ఇంపార్టెన్స్ వచ్చేసింది. సో మీరు బాగా మీకు అగ్రెషన్, మీరు చెప్పినట్టుగా రెవల్యూషనరీ టైప్, అగ్రెసివ్ అండ్ ఈగోయిస్టిక్ అంటారు. సో ఈ ఇండస్ట్రీలో దట్ టు బీయింగ్ అండ్ రైటర్, ఎందుకంటే బీయింగ్ అండ్ రైటర్ అండ్ వైఎమ్ స్పెసిఫైయింగ్ ఈస్ జనరల్గా రైటర్స్కి మనకు అంత ఇంపార్టెన్స్ ఇది. ఒక సినిమా హిట్ అయిందంటే డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు తెలుస్తుంది, రైటర్ జనరల్గా తెలియదు. సో ఒక రైటర్ అయ్యి ఉండి మీరు అంత యాటిట్యూడ్, ఈగో, అగ్రెషన్, సో మీరు ఇండస్ట్రీలో నిలదొక్కుగలుగుతున్నాను అని అనుకుంటున్నారా, లేదా అది ఉండడం వల్లనే నేను ఉన్నాను అని అనుకుంటున్నారా? అది నిలదొక్కున్నాను కాబట్టి అలా ఉండటం వల్ల. నా గబ్బర్ సింగ్ లో డైలాగ్ ఉంటుంది, ప్రతి మనిషికి ఈగో బలుపు కొవ్వు, అవును, యాటిట్యూడ్ ప్రాబ్లం ఉండొచ్చు, తప్పేం కాదు. కానీ దానివల్ల ముందుకెళ్తున్నాడా వెనక్కి వెళ్తున్నాడా చెక్ చేసుకోండి. ముందుకెళ్తే హ్యాపీగా కంటిన్యూ అయిపోవచ్చు ఆయన చెప్పాడు. మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ మధ్య చాలామంది నాకు పర్సనల్గా చెప్పారు, మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, కెమెరా ఆన్ చేస్తున్నారు, మంచి అందమైన ఇంటర్వ్యూ ఒక యాంకర్ని పెడుతున్నారు, తను హ్యాపీగా నవ్వుతుంది, మంచి మంచి కాంట్రవర్సీ క్వశ్చన్ వేస్తుంది, నువ్వు కొద్దిగా టెంప్ట్ అయిపోయి కాంట్రవర్సీ జోలికి వెళ్ళమాట అని నన్ను విష్ణు ప్రామిస్ చేయించుకున్నాడు. ఓకే ఓకే. అనిల్ శంకర్ గారు, బీవేసిన్ ప్రసాద్ గారు, చాలామంది ఇండస్ట్రీ పెద్దలు అందరు నాతో ప్రామిస్ చేయించుకున్నారు. వర్మ గారు అంటే ఆయన అయిపోయిన శకం, ఇంకా మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు, నువ్వు ఇప్పుడు ఎదుగుతున్నావు, ఎదుగుతున్న టైంలో కాంట్రవర్సీలు వద్దు. ఓకే ఓకే. ఆయన ప్రామిస్ చేయించుకున్నారు. సో కాంట్రవర్సీ జోలికి వెళ్ళట్లేదు, కానీ మీరు తెలియకుండా తీసుకెళ్తాను వాళ్ళందరికీ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయినట్టు. మీ ప్రౌడ్ మూమెంట్ ఏంటి అంటే చాలా గర్వపడ్డా, అంటే ఈ సీ ఒక సీన్ చూసి కానీ బా ఈ సీన్ నేనే రాశాను, ఎంత నాకంటే బాగా ఇది ఎవ్వరు రాయలేరు, లేకపోతే ఆడియన్స్లో బాగా అప్లాజ్ వచ్చి బాగా గర్వపడ్డా ఇది. పాండవుల పాండవుల తుమ్మిదాకి మోహన్ బాబు గారు సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమాని నిలబెట్టిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకటి రైటరు అని నాకు 1 lakh చెక్ ఇచ్చారు. అది గర్వపడిన సందర్భం. అలాగే మొన్న December 31st ఈ iPhone 7 మంచు విష్ణు గిఫ్ట్గా ఇచ్చారు. నీలాంటి రైటర్తో నేను వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని iPhone 7 గిఫ్ట్గా ఇచ్చారు. అది గర్వపడిన సందర్భం. రాజేంద్ర ప్రసాద్ గారు జంజాల గారితో పోల్చారు, మరి ఆయన ఆత్మ జంజాల గారు ఆత్మ చూపించవచ్చు, కానీ నన్ను మాత్రం నాకు హ్యాపీ. బట్ దెన్ పాండవులు పాండవులు తువ్వెద ఫస్ట్ హాఫ్ అంతా అది గోల్మాల్ రీమేక్ కదా, సెకండ్ హాఫ్ అంతా అది కూడా ఫ్రీమేకే. ఫ్రీమేకే నేను రాసిన దాన్ని డైలాగ్స్ డైలాగ్స్ రాశారు. ఓకే. సో మొన్న దాసరి నారాయణరావు గారు వాళ్ళ వైఫ్ చనిపోయారు, పద్మ గారు, ఆయన ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈడో రకం ఆడో రకం సినిమా రిలీజ్ అయ్యారు. ఆయన ఒక స్పెషల్ షో వేసుకున్న సినిమా చూస్తున్నంతసేపు ఒక చిన్నపిల్లలాగా నవ్వి సినిమా అయిపోయిన తర్వాత నన్ను హక్ చేసుకున్నాను. పద్మ పోయిందన్న బాధలో ఉన్నప్పుడు ఒక 2 గంటల సేపు నన్ను మైమరిచిపోయి నవ్వేలా చేసిన ఒక సినిమా, వండర్ఫుల్ ఫ్యూచర్ ఉంది నీకు అని అద్భుతంగా నన్ను మెచ్చుకున్నారు ఆ క్షణం కానివ్వండి. మొన్న లక్కున్నాడు ఆడియో ఫంక్షన్లో మోహన్ బాబు గారు, నువ్వు మాకు దొరకటం మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నాం అని చెప్పి ఆయన పొగడం, ఇట్లాంటి ఎన్ని ఒకటి కాదు ప్రౌడ్గా ఫీల్ అయ్యే సందర్భాలు. బయట ఒక హీరో కనిపించారు అనుకోండి, అందరు ఎగబడి గుంపుగా వెళ్ళిపోతారు. ఒక హీరోయిన్ కనిపించింది అనుకోండి వెళ్తారు, ఒక టెక్నీషియన్ కానీ
అంటే స్క్రీన్ మీద ఎవరు కనిపిస్తారో వాళ్ళు విడిగా కనిపిస్తే పీపుల్ విల్ బి వెరీ ఎగ్జైటెడ్ వాళ్ళంతా రియల్గా ఎలా కనిపిస్తారో చూద్దాం. బట్ ఎట్ ద సేమ్ టైం ఫ్లిప్ సైడ్ ఆఫ్ ద కాయిన్ సినిమా వాళ్ళంటే అరే ఆ అమ్మాయి సినిమాల్లో పనిచేస్తుందిరా, అరే వాడు సినిమా వాడరా, వాడికి ఏం పని లేదు అంటే ఆ ఒక రెస్పెక్ట్ఫుల్. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, అబ్బా వాళ్ళు నెలకి 100,000 రూపాయలు సంపాదిస్తాడు, ఆ లెవెల్లో సినిమా వాళ్ళని చూడు, ఆ రెస్పెక్ట్ ఎంతైనా బయట లేదు ఎందుకు? అండ్ అది మార్చాలంటే మీ దృష్టిలో ఎలా అది మారుతుంది? ప్రతి రంగంలో గుడ్ బ్యాడ్ రెండు. సినిమా వాళ్ళ గురించి ఒక అద్భుతమైన సాంగ్ ఉంది, కృష్ణానగరే మా రవితేజ, అందులో మా జీవితాలన్నీ బాగా రాశారు. ఆ పాట ఒకసారి వేసుకుంటే నేను ఎప్పుడూ అది వేసుకుంటూ ఉంటాను. మా మీద మేమే మిమ్మల్ని నవ్వించడానికి ట్రై చేస్తాం కానీ మమ్మల్ని చూసి నవ్వుతూ ఉంటారు. అట్లాగే సినిమా రంగం మీద ఇప్పుడు గుడ్ థింగ్ అనేది హ్యాపెనింగ్ అని, బ్యాడ్ పోయింది అని అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు మీడియా ఛానల్స్ ఎక్కువైపోయాయి, ఫలానా హీరోయిన్ ఫలానా హీరోతో తిరుగుతుంది. ఇప్పుడు మొన్న దీపికా పడుకునే ఎవరు ఒక డ్రెస్ చేసిన వస్తే దాన్ని మార్ఫ్ చేసి ఓపెన్ అయిపోయిందని చెప్పేసి, అంటే ఎట్లాగా వాళ్ళకి వెబ్సైట్స్ ఎక్కువైపోవడం, మన ఛానల్స్ ఎక్కువైపోవడం, మీడియా వాళ్ళకి స్టాక్ లేదు. దానికోసం సినిమా ఇండస్ట్రీలో కొన్ని తప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి రంగంలో ఉంటాయి, మంచి చెడు ఉంటాయి, కానీ సినిమా వాళ్ళది ఎక్కువ ఫోకస్ అవుతుంది, పొలిటీషియన్స్ ఎక్కువ ఫోకస్ అవుతుంది. సో ఈ రెండు రంగాల మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సినిమావాడిగా పుట్టినందుకు, భారతీయుడిగా పుట్టినందుకు నేను ఎంత గర్వపడతాను, సినిమావాడిగా పుట్టినందుకు అంతే గర్వపడతాను. ఎందుకంటే డైమండ్ రత్నబాబు నాకు పిల్లనవని అన్నారు, నేను నన్ను పెళ్లి చేసుకున్నాను. ఈ ప్రాబ్లం కూడా సినిమా వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు అని నా వైఫ్ ఫ్రెండ్స్ అందరూ ఎందుకే సినిమావాణి చేసుకుంటున్నావు, నీ లైఫ్ ఎలా ఉంటుందా? ఇప్పుడు అదే ఫ్రెండ్స్ మా వైఫ్ తోటి ఆహా నువ్వు సినిమావాణి చేసుకున్నావు, నీ లైఫ్ చాలా బాగుందని. అట్లాగా మొన్న బయటికి వెళ్తుంటే ఒక క్రౌడ్ సార్ సెల్ఫీ సార్, ఇది ఏ రంగంలో ఏ సాఫ్ట్వేర్ తోటి సెల్ఫీ, ఆఫ్కోర్స్ సత్యనారాయణ రేర్గా ఒక పర్సన్, కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి పర్సన్ తోటి, సక్సెస్ఫుల్ ప్రతి పర్సన్ తోటి అందరూ సెల్ఫీలు అడుగుతారు, ఆటోగ్రాఫ్ అడుగుతారు, మీ అనుభవాలు అడుగుతారు. సార్ సార్ ప్లీజ్ సార్ ఒక్క నిమిషం మీరు మాట్లాడండి సార్ అని, మీ షేక్ హ్యాండే ఉంది సార్ అని. ఈ అనుభూతి ఏ రంగంలో రాదని, ఒక సినిమా రంగంలోనే వస్తాయి. సో సినిమావాడిగా ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా 99% మంచి ఉందని నేను నమ్ముతున్నాను, 1% చెడు ఉంది. ఆ చెడు అనేది ఎక్కడన్నా ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు మొన్న ఎవరో డ్రగ్స్ సరఫరా చేస్తే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దొరికిపోయాడు. అసిస్టెంట్ డైరెక్టర్ 10 రోజుల ముందు నా దగ్గరికి వచ్చాడు, వచ్చి విష్ణు హీరోగా డేట్స్ కావాలి, నా దగ్గర ప్రొడ్యూసర్ ఉన్నాడు, సరే అయితే మనం మాట్లాడదాం. 10 రోజుల తర్వాత నేను తన పేపర్లో చూసి షాక్ అయ్యాను, అరే నా దగ్గరికి వచ్చిన పర్సన్ డ్రగ్స్లో దొరికిపోయాడు అంట. ఒక అదే 10 రోజుల ముందు విష్ణు గారితో తన కథ ఓకే అయిపోయి ఉంటే తను ఇలా డ్రగ్స్లో దొరికేవాడు కాదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వేషాలు ఇప్పిస్తామని చెప్పేసి అమ్మాయిని ఇలా లోపరుచుకున్నాడు. ఇవన్నీ ఒక ట్యాగ్ లైన్ అంటించేస్తున్నాడు, వాడు అసిస్టెంట్ డైరెక్టరా కాదా ముందు, అలా అన్నాడా లేదా, ఎన్ని లోతుకి వెళ్ళట్లేదు, ముందు ఒకటి రాసేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీని తక్కువ చేసి ఎవరు మాట్లాడినా కూడా నాకు చిన్న తెలియని ఫీలింగు, వెళ్ళి నరికేద్దాం అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ కూల్ కంట్రోల్, గౌతమ్ బుద్ధుడు లాగా మనకెందుకు మనలో మంచి ఉంది కదా. చిరంజీవి గారు ఇప్పుడు మన హార్వర్డ్ యూనివర్సిటీ అని పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించారు, ప్రభాస్ని మేడం టుసాట్స్ మ్యూజియంలో, లండన్ టుసాట్స్ మ్యూజియంలో తన వ్యాక్స్ స్టాచ్యూ పెడుతున్నారు. ఇవన్నీ మనం సినిమా వాడిగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ప్రపంచం గర్వించే సినిమాలు మనం తీస్తున్నాం, మన ద్వారా కొన్ని విలువైన అంశాలు చెప్తున్నాం. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి నేను చేయబోయే సినిమాల్లో కొంచెం సోషల్ కాజ్ ఉంటుందని చెప్పి. యాజ్ అ గోస్ట్ రైటర్ మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అసిస్టెంట్గా వర్క్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రైటర్ అయినప్పుడు కానీ? అంటే ఈ సంఘటన నా జీవితంలో జరగకుండా ఉండుంటే మై లైఫ్ వుడ్ బి మచ్ బెటర్ అనిపించిన టైం ఏదన్నా ఉందా? నేను గోస్ట్ రైటర్గా అంటే రైటర్గా ఈ మధ్యకాలంలో చిన్న తెలియని బ్యాడ్ లక్ పర్సన్ అని అనిపించిన సంఘటన ఏంటంటే, చాలామంది తక్కువ మందికి దొరికే ఒక అపాయింట్మెంట్ నాకు దొరికింది మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర. పిల్లాను లేని జీవితం రైటర్ సార్ అని మెసేజ్ పెట్టి నా దగ్గర ఒక కథ ఉంది సార్ అని చెప్తే, పిల్లాను లేని జీవితం ఆడియో ఫంక్షన్లో ఆయనతో కలిసి మాట్లాడినప్పుడు స్టేజ్ మీద ఆయనకి ఐ లవ్ యూ చెప్పడం ఇలాంటివి చేసినప్పుడు ఆయన నన్ను రిజిస్టర్ అయ్యాను. ఆయన
అప్పుడు నాకు పిలిచారు, ఇంటికి పిలిచారు, కలిసాం. ఏంటమ్మా కథ ఏంటని. ఇప్పుడు ఆ ముందు ప్రిపరేషన్ నేను అనుకున్న కథ ఏంటంటే ఒక సోషల్ కాజ్ మీద వెళ్ళాలి. చిరంజీవి గారి విషయం చెప్తే అదిరిపోతే అని ఒక సోషల్ కాజ్ మీద ఒక బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఉన్నా. ఆ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చేయాలి అని కథ రెడీ చేసుకున్నా. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫ్రెండ్ సర్కిల్ కానీ మా స్టూడెంట్స్ కానీ నాకు తెలిసిన శ్రేయోభిలాషులు అందరిని అడిగి ఈ కథతో వెళ్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు చిరంజీవి గారు ఆ సోషల్ కాజ్ యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఆయన బావగారు బావనారు లాంటి కథ చేయాలనుకుంటున్నారు, మాస్టర్ లాంటి కథ చేయాలనుకున్నారు, ఫ్యామిలీ డ్రామా చేయాలనుకుంటున్నారు అని చెప్పి మన చిరంజీవి గారు 2 రోజుల తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ 2 రోజుల్లో నేను ఒక పిచ్చి ఫ్యామిలీ డ్రామా కథ రాసుకుని అది వెళ్ళి కథ చెప్పాను. ఇప్పటికీ నాకు తెలియని చిన్న బాధ ఏంటంటే అసలు నేను ఆ సోషల్ కాజ్ కథ చెప్తే అది ఎస్ఆర్నో ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు, కానీ నా దగ్గర మ్యాటర్ ఉంది అని చిరంజీవి గారి సాన్నిహిత్యం నాకు మిస్ అయ్యి ఆయన కనుక నచ్చుంటే నాకు చిరంజీవి గారి సాన్నిహిత్యం దొరికేది. నేను వెళ్ళి ఒక పిచ్చి ఫ్యామిలీ డ్రామా కథ చెప్పాను, కానీ అందులోనూ ఆయన మెప్పించిన ఒక సీన్ ఉంది. ఆ సీను చిన్న చిన్న కొన్ని చమక్కులు. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే 1 అవర్ నేను కథ చెప్తే 1 అవర్ ఫోన్లోనే స్విచ్ ఆఫ్, 1 అవర్ ఏకాగ్రతతో నా కళ్ళలో కళ్ళు పెట్టి నాకు హ్యాపీ ఏంటంటే 1 అవర్ చిరంజీవి గారి పక్కన నేనున్నా, ఆయన నా కథ మొత్తం విన్నారు. కథ మొత్తం విని ఆ కథ మొత్తం ఆయన మళ్ళీ నాకు తిరిగి నాకు చెప్పారు. సో ఆ 1 అవర్ నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ ఆ 1 అవర్లో నేను చెప్పాలనుకున్న కథ కాకుండా వేరే కథ చెప్పినందుకు అన్హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాను. నేను జనరల్గా బయట విన్నాను, ఇది ఎంతవరకు నిజమో ఈవెన్ ఐ డోంట్ నో, బట్ ఏం చెప్తారంటే చిన్న చిన్న రైటర్స్, అప్కమింగ్ రైటర్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళని వాళ్ళు పెద్ద పెద్ద రైటర్స్ వాళ్ళ దగ్గర కంటెంట్ తీసుకొని వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి మేమే రాసాము అని చెప్పేసి అంటే వాళ్ళని తొక్కేయడం అలా జరుగుతూ ఉంటుంది బయట సహజంగా. పెద్ద పెద్ద రైటర్స్ అంత కంటెంట్ వాళ్ళే ప్రొడ్యూస్ చేయరు, చిన్న వాళ్ళ దగ్గర మీ పేరు వేస్తామని తీసుకోను లేకపోతే ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి అది తీసుకొని వాళ్ళ పేరు వేసుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అంటారు. అంతలో ఎంతవరకు వాస్తవం ఉంది? ఒకప్పుడు అలా జరిగేదండి, మీడియా యాక్టివ్గా లేనప్పుడు, బాగా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు. ఇప్పుడు మీడియా ఒక చిన్న తెలియని ఒక ఉత్తేజితంగా ఉంది, మీడియా కానీ మొత్తం బయట ప్రపంచం మారింది. ఇప్పుడు ఎవరు అంత అమాయకంగా లేరు, తన కథను పోగొట్టుకుని వేరే పెద్ద డైరెక్టర్కి ఇచ్చేయడం అలా ఎవరు లేరు. ఇప్పుడు నా దగ్గర ఉన్న అసిస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళందరినీ పేర్లు ఫోన్ నెంబర్లతో సహా మీడియా ముందు అనౌన్స్ చేశాను. ఇప్పుడు ఉన్న నా దగ్గర ఉన్న అందరు అసిస్టెంట్స్ని పంపించేశాను. సో అందరూ బాగుండాలి, అందరూ ఎదగాలని చెప్పేసి. అలాగే మొన్న పరుచూరి గోపాలకృష్ణ గారు, నేను ఎన్నో 100 సినిమాలకు రాశాను, లక్కునోడు విషయంలో ఎన్ని ట్విస్ట్లు, ఇది అనుకుంటే అది జరిగింది, అది అనుకుంటే ఇది జరిగింది, పిల్లానువ్వు లేని జీవితంలో అది అనుకుంటే ఇది జరిగింది, సో మెనీ ట్విస్ట్లు. అంటే ఇక్కడ ఏ పెద్ద రచయిత ఆ చిన్న రచయితని తొక్కట్లా. పరుచూరి గారు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, నేను నా దగ్గర ఉన్న అసిస్టెంట్ని ఎంకరేజ్ చేస్తున్నాను, అలాగే విజేంద్ర ప్రసాద్ గారు ఇంకో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. మొన్న కొరటాల శివ ఒక సినిమా చేస్తున్నాను, తగిట తగిడ అనే సినిమా దర్శకుడి దగ్గర కథ కొనుక్కున్నాను. ఇతను రాయడం రాయొచ్చు, కొంత టైం తీసుకుని, కానీ అందరినీ ఎంకరేజ్ చేయాలి అనేది ఒక వచ్చేసింది, ఆ ఫీలింగ్ వచ్చింది ప్రతి మనిషిలో. అందరూ బాగుండాలనే నినాదం అయితే బయటకు వచ్చింది. నాకు తెలిసి ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారని నా ఫీలింగ్. ఏ సినిమాలో అయినా చూసుకుంటే, తెలుగు సినిమాలో జనరల్గా ఒక అమ్మాయిని చూడడం, ఆ అమ్మాయి వెంటపడి, ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పేదాకా వెంటపడడం. సో ఇప్పుడు సినిమాలో చూస్తే కనుక నవ్వు వస్తుంది మనకి యాజ్ ఎ ఆడియన్స్, బట్ అది రియల్ లైఫ్లో వచ్చేసరికి అలా అమ్మాయి వెంట అది ఎంతవరకు కరెక్ట్, అంటే యూత్కి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇండైరెక్ట్గా మీరే ప్రజల్లోకి చెప్తున్నారు కదా, అట్ ద సేమ్ టైం మీరే అమ్మాయిల మీద ఏదైనా జరిగితే ప్రొటెస్ట్ చేస్తారు, హౌ విల్ యూ జస్టిఫై దాట్? ఎంటర్టైన్మెంట్ సినిమా, అందులో మీరు పాజిటివ్గానే ఇప్పుడు పొగ తాగుట, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని ప్రతి హీరో ఓపెనింగ్లో చెప్తున్నారు. అవును, అది అందరూ తీసుకోవట్లేదుగా. ఆ సినిమా చూసి వచ్చి మా హీరో ఎరగదీసేయడం, మందు తాగుతున్నాం నైట్, ఆ మధ్యాహ్నం ఇంటర్వెల్లో సిగరెట్స్ కాలుస్తున్నాం కదా, అందులో ఉన్న మంచినే తీసుకోండి, చెడు అంటారా, అది ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ కోసం చేసే ఒక ప్రయత్నం. అందులో దానిలో కూడా పాజిటివ్ ఎత్తుక్కుంటే నాకు ఒక అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయిని ఎలాగైనా దక్కించుకోవాలి, ముందు ఒక అటెన్షన్ డ్రా చేయాలి. నేను వెళ్ళాను ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఇప్పుడు మీరు నాకు నచ్చారు, నేను మీ ఇంటికి వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కుదరదుగా, ముందు మీ దగ్గర ఒక అటెన్షన్ డ్రా చేయాలంటే తను టీచ్ చేయాలి, టీచ్ చేసి ఒక ప్లేస్లో తన మంచితనం చెప్తాడు. మేము అదే చేస్తున్నాం, ఒక అటెన్షన్ డ్రా చేయడం కోసం ఒక టీచింగ్లో భాగం తప్ప యూత్ను పాడు చేయాలని కానీ
ఎందుకంటే బయట ప్రపంచాన్ని పాడు చేయాలని మనం ప్రపంచం నుంచి వచ్చిన ఒక సామాన్యుల్లోంచి వచ్చిన ఒక మనిషి ఎవరూ పాడు చేయాలని నన్ను అనుకోరు. నేను దాన్ని బలంగా నమ్ముతున్నాను. ఎవరు ఇక్కడ ఎవరిని పాడు చేయలేరు, అలాగే ఎవరు ఎవరికైనా బాగు చేయలేరు. మనకు మన అనిపించిందే చేయాలి. ఎక్కువ ఆలోచించకూడదు, అలా పేరు చెప్పడం కానీ టక్కని చెప్పేసేయాలి. వాళ్ళ వన్ వర్డ్ మీ మైండ్లోకి వాళ్ళ గురించి ఏమొస్తే అది. ఓకే, ఐమ్ స్టార్టింగ్ దెన్. అల్లర్ నరేష్ నా ఫస్ట్ హీరో. విష్ణు నా బెస్ట్ హీరో. మనోజ్ నా ఫ్రెండ్లీ హీరో. మోహన్ బాబు గారు మా గాడ్ ఫాదర్. సాయి ధరమ్ తేజ్ అతను ఇచ్చిన మాట మీద నిలబడే ఒక వ్యక్తి. రాజ్ తరుణ్ అతను మా తమ్ముడి కింద ఫీల్ అవుతా ఉంటాను, ఎందుకంటే తను ఎవరినైనా ఫ్లక్ చేయగలరు. ఈవెన్ అమ్మాయిల సంగతి పక్కన పెడితే అబ్బాయిలతో కూడా టెక్నీషియన్స్ కూడా ఫ్లక్ చేసి తనతో ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడేలాగా చేసుకోగలరు. ఓకే ఓకే, ఫ్రెండ్లీ, వెరీ ఫ్రెండ్లీ. బన్నీ గారు నాకు ఒక మోటివేషన్. ఓకే, నేను ఒక కథ చెప్పడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ కథ విని పిల్లానూరేం జీవితం సినిమాకి డైలాగ్ రైటర్గా ఆయనే సజెస్ట్ చేశాడు. ఓకే, సో బన్నీ గారికి నేను ఏ కథ రాసినా వెళ్ళి బన్నీకి చెప్తూ ఉంటాను. ఓ రోజున అతను ఒక అరగంట క్లాస్ స్పీకర్, సేమ్ మీడియా క్వశ్చన్ లాగానే ఆయన కూడా, ఏంటి సినిమాలు హీరో ఇంటరాక్షన్ ఫైట్లు గీట్లు తీసి డస్ట్బిన్లో పడే డైమండ్ అని చెప్తే, ఆ రోజున నేను ఆ రోజు నైట్ మొత్తం క్లోజ్, నో హీరో ఇంటరాక్షన్ ఫైట్లు గీట్లు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక కథ తయారు చేశాను, బన్నీ గారికి చెప్పబోతున్నాను ఆయన హీరో అవుతాడా లేదా ఆయన ఎవరినైనా హీరోని సజెస్ట్ చేస్తాడా. సో నాకు బన్నీ అనేవాడు మంచి మోటివేషన్ కింద నాకు వెల్ విషర్. ఓకే, నిఖిల్. నిఖిల్ మనకు అవసరమైనప్పుడు తన ఫోన్ లిఫ్ట్ చేయడు, తనకు అవసరమైనప్పుడు మన ఫోన్ లిఫ్ట్ చేసేలా చేస్తాడు. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన జంజల్ గారితో పోల్చారు. సో పాజిటివ్ సైడ్లోనే రాజేంద్ర ప్రసాద్ గారు లేకుండా నేను కథ రాయలేకపోతున్నాను, ఆయన నా వీక్నెస్. ఓకే, అండ్ నాగార్జున గారు. ఆయనకి స్మోక్ చేసే అలవాటు ఉంది. ఒక సినిమా నేరేషన్ ఇచ్చే టైంలో ఇంటర్వెల్ వచ్చింది అని సై చేశారు. నో 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 అని చెప్పారు, నాకు లేదు. ఆయన ఒక్కరే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను, అరే నాకు అలవాటు ఉందని చెప్పి వెళ్ళుంటే బాగుండేది అని. ఓకే ఓకే ఓకే. నాగార్జున గారు గురించి చెప్పాలంటే ఆయన అమ్మాయిలు ప్రేమిస్తారు, ఆంటీలు ప్రేమిస్తారు, అందరూ ప్రేమిస్తారు అనుకుంటారు, కానీ ఆయన్ని ప్రతి టెక్నీషియన్ ప్రేమిస్తారు. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన కొత్త దర్శకుల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేరు. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ డైరెక్ట్ చేయబోయే కథ హలో బ్రదర్. నాకైతే బాగా ఇష్టం, అందులో హలో బ్రదర్గా నాగార్జున గారితో డైరెక్ట్ చేయాలని, కానీ అందరూ ఆ కథకి నాగ చైతన్య గారిని సజెస్ట్ చేస్తున్నారు. కొంతమంది నిఖిల్ అంటున్నారు, కొంతమంది విష్ణు నీ ఫ్రెండ్ కదా బాగా చేస్తారు కదా విష్ణుతో వెళ్ళిపోవాలి, కానీ నాగార్జున గారితో చేయాలనేది ఒక తెలియని వాళ్ళు కొత్త దర్శకుడికి ఉండే తపన. సో నాగార్జున గారికి టెక్నీషియన్ ఫాలోయింగ్ ఉంది. హాయ్ అండి, దిస్ ఈజ్ డైమండ్ రత్నబాబు. పిల్లా నువ్వులేని జీవితం, పాండవులు పాండవులతో మీద, ఈడో రకం ఆడో రకం, ఇంట్లో దే నాకేం భయం, ఇప్పుడు లక్కునూరు సినిమాతో మేము ముందుకు వచ్చాను. ఇన్మా క్రియేషన్స్ వీళ్ళు ఒక వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఒక ఛానల్ ఓపెన్ చేశారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇందూ గారు అనే ఒక లేడీ కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి, మేము ఇండస్ట్రీలో ఉండి ఇంకా ఎంకరేజ్ చేయాలి అని అనుకుంటున్నాం. ఆవిడ ఆల్రెడీ ఎంకరేజ్ చేద్దామని ఒక ఛానల్ పెట్టేశారు. వాళ్ళ డాటర్స్ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ ఒక కొత్త రక్తాన్ని ఇండస్ట్రీ పరిచయం చేయాలని ఒక ప్రయత్నంతో ముందుకు వచ్చారు. ఇలాంటి ఛానల్స్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి, వాళ్ళు ఏమందిస్తున్నారో మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇన్మా క్రియేషన్స్.